ఇవాళ నాకు ఎన్ని పనులున్నా సరే నేను ఈ కేవలం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం నేను ఏంటంటే నేను ఆర్కే బీచ్కి వెళ్ళిపోయాను. ఏంటి మీరు ఫోన్లో చూడొచ్చు కదా అని అనుకోవచ్చు, కాకపోతే ఆర్కే బీచ్లో పెద్ద స్క్రీన్ వేశారు. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి ఇవాళ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే చాలా రసవత్తరంగా సాగింది. అండ్ మొత్తానికి మన ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇంకా మన ప్రత్యర్థి జట్టు ఎవరనేది ఇంకా మనకి రేపు అనేది తెలుస్తుంది, సౌత్ ఆఫ్రికాకి అండ్ ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతున్న మ్యాచ్లోని. సో ఇవాళ మ్యాచ్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. ఇవాళ ఆర్కే బీచ్లో విశాఖపట్నంలో పెద్ద స్క్రీన్ వేశారనమాట, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కోసం స్క్రీన్ వేశారు. సో అది చూస్తూ నేను ఇప్పుడే వచ్చాను. అండ్ జనాల మధ్యన కేరంతలు కానివ్వచ్చు, ఆ కేకలు కానివ్వచ్చు, ఆ హోర్లు కానివ్వచ్చు, ఆ విధులు కానివ్వచ్చు, అండ్ ఇండియా ఫైనల్కి వెళ్ళిందన్న ఒకే ఒక ఆనందం నిజంగా అందరిలోని నింపిందనమాట. ప్రతి ఒక్కరు ఇంకా హగ్స్ చేసుకుని ఇంకా సూపర్ అసలు ఇంకా అందరికీ అందరూ ఇంకా గోలలు చీరప్ చేసుకున్నారు అందరూ. ఎందుకంటే ఇండియా ఫైనల్కి వెళ్ళడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కల అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, 2015లోని ఇదే సినారియో జరిగింది. 2015లో కూడా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చారు, బట్ సెమీఫైనల్లో మళ్ళీ ఇండియా వర్సెస్ న్యూజిలాండే వచ్చింది. ఆ న్యూజిలాండ్లో కూడా సేమ్ ఇదే బ్యాట్స్మెన్ డేవిడ్ మిచెల్ ఎవరైతే ఉన్నారో ఇదే బ్యాట్స్మెన్ చెడుగురు ఆడేసాడు. యాక్చువల్లీ అంటే గెలిచేస్తుంది అనుకున్న మ్యాచ్ ఓడిపోయాం. సేమ్ మళ్ళీ అదే సినారియో 2023లో కూడా మళ్ళీ ఇదే జరిగింది. కాకపోతే ఇప్పుడు అది తిప్పికొట్టింది, రివెంజ్ అనేది మనం తీసుకున్నాం న్యూజిలాండ్ మీద. మొత్తానికి డేవిడ్ మిచెల్ అయినా సరే న్యూజిలాండ్ చాలా బాగా ఆడింది, బట్ మిచెల్ అయితే 135 రన్స్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ ఏంటంటే మిచెల్ అవుట్ అవ్వనంత వరకు నాకు ఫస్ట్ టెన్షన్ అనమాట. బట్ ఎప్పుడైతే మిచెల్ కూడా అవుట్ అయిపోయాడో ఇంకా ఇండియా మొత్తం గెలిచేస్తుంది అన్న థాట్ వచ్చింది. అండ్ ఇప్పుడు అదే నిజమైంది. సో మొత్తానికి ఇండియా అయితే ఫైనల్కి వెళ్ళి వెళ్ళింది. సో ఫైనల్కి వెళ్ళడానికి ముఖ్యంగా మెయిన్ కీ రోల్ ప్లే చేసింది మాత్రం ఎవరైనా బ్యాట్స్మెన్స్ అందరూ బాగాడారు, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మొహమ్మద్ షమీ. షమీ బౌలింగ్ అయితే మాత్రం సూపర్ అసలు, ఫుల్ లైన్ అండ్ లెంత్ పేస్ చాలా చాలా బాగా, ఫుల్ డెలివరీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో టోటల్గా 7 వికెట్స్ అయితే షమీ తీయడం జరిగింది. అండ్ హీఈస్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, నిజంగా ఈ మ్యాచ్ గెలిపించింది మాత్రం షమీయే. అండ్ ఇదే మ్యాచ్లో విరాట్ కోహ్లీ 50వ పూర్తి చేసుకున్నాడు. అప్పుడు దాకా ఓడిఐలో హయ్యెస్ట్ సెంచరీస్ అంటే ఎక్కువ సెంచరీలు చేసిన సచిన్ పేరిట ఉంది, అది ఇప్పుడు బ్రేక్ అయింది. అండ్ ఆ మూమెంట్ అయితే మాత్రం మర్చిపోలేదన్నమాట, చాలా చాలా మంచి మూమెంట్ అది. తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాటింగ్ కూడా చాలా చాలా బాగుంది, కేవలం 70 బంతుల్లోనే సెంచరీ చేయడం అనేది చాలా గర్వం, చాలా మంచి తరుణం, 8 సిక్సర్లు. సో అది కూడా ఒక హెల్ప్ అయింది. తర్వాత చివరిలో కేఎల్ రాహుల్ నాక్ అని, తర్వాత మనకి శుభ్మన్ గిల్ బ్యాటింగ్ కూడా చాలా బాగుంది, కానీ కొంచెం రిటైర్డ్ హర్ట్ వల్ల వెళ్ళిపోయాడు. బట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మాత్రం మంచి స్టార్ట్ ఇచ్చారు, ఇండియాకి మంచి శుభారంభాన్ని అయితే అందించాడు. సో మొత్తానికి ఓవరాల్గా టీమ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, ముఖ్యంగా మొహమ్మద్ షమీ బౌలింగ్ అయితే మాత్రం సూపర్ అసలు. అండ్ న్యూజిలాండ్లో మాత్రం డేవిడ్ మిచెల్ మాత్రం సూపర్ అద్భుతంగా పోరాడారు. నిజంగా అతను కానీ అవుట్ అవ్వకపోయి ఉంటే ఏసీడీసీలా ఉండేది మ్యాచ్. ఎప్పుడైతే అతను అవుట్ అయ్యాడో ప్రతి ఇండియన్ ఫ్యాన్స్ అందరూ సంబరాలన్నమాట, మొత్తానికి ఫైనల్కి వెళ్ళిపోయారు. అండ్ రేపు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ సెకండ్ సెమీఫైనల్ అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ ఇంటికి ఎవరైతే గెలుస్తారో మనతో ఫైనల్ ఆడతారు. సో నాకైతే మాత్రం సౌత్ ఆఫ్రికా రావాలని కోరుకుంటున్నాను ఆస్ట్రేలియా కంటే. బట్ ఎందుకంటే ఆస్ట్రేలియా మొన్న లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్తో మీరు మ్యాచ్ చూస్తారు, మ్యాక్స్వెల్ ఎంత బాగా ఆడాడో, 200 రన్స్. నిజంగా మ్యాక్స్వెల్ కానీ అవుట్ చేయకపోతే అండ్ అతను నిలబడిపోతాడనమాట. సో అందుకని ఆస్ట్రేలియా అనేది రాకపోవడమే మంచిది. మెయిన్ సౌత్ ఆఫ్రికా వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నా ఓటైతే సౌత్ ఆఫ్రికా రావాలని, బట్ దేవుడు ఏమి ప్లాన్ చేసాడు మనకు తెలియదు కదా. సో వెదర్ అది సౌత్ ఆఫ్రికా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఎవరు వచ్చినా మన ఇండియన్ పర్ఫార్మెన్స్, మన ఇండియా బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా బాగుంటుంది. సో ఇదే కన్సిస్టెన్సీ ఫైనల్లో కూడా కంటిన్యూ చేస్తారని
మన ఇండియాకి మరొక వరల్డ్ కప్ తెస్తారని మనం కోరుకుందాం. అండ్ లెట్స్ విష్ ఇండియా ఆల్ ది బెస్ట్. ఇంకా ఈ 2023లో వరల్డ్ కప్ కూడా మనం మనమే గెలాలని ఇండియాని మనం విష్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై.